నమస్కారం కేఎల్ సిటీ న్యూస్ కు స్వాగతం తెలంగాణ అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఓ వ్యవస్థను రద్దుపరుస్తూ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంపై తెలంగాణ ప్రజల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్న శుభతరుణంలో ఉస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రోజున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు అధికారులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసమే విఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేసి కొత్త పురోగతికి నాంది పలికిన వ్యక్తి అని అన్నారు ప్రజల సంతోషంతో కొత్త రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్రం కేసీఆర్ కి రుణపడి ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఏఎంసీ చైర్మన్ ఎడవేని తిరుపతి రెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకటరామ రెడ్డి నేషనల్ ఫెడరేషన్ కోఆపరేటివ్ డైరెక్టర్ దండగల రాజలక్ష్మి ఎంపీపీ మానస మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ కౌన్సిలర్స్ కొంకటి నల్లిదేవి రవి వాళ్ళ సుప్రజ నవీన్రావు పెరక భాగ్యరెడ్డి బొజ్జ హరీష్ కోఆప్షన్ మెంబర్ శైలని శంకరెడ్డి ఎండి ఆయుబ్ టీఆర్ఎస్ నాయకులు చిట్టి గోపాలరెడ్డి బోజు రవీందర్ యాటకల్ల స్వరూప లక్ష్మణ్ నాయక్ ఇంద్రాల సారయ్య గోనెల సమ్మయ్య మోహన్ బండి రమణారెడ్డి రాజశేఖర్ రైతులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు హరిశ్రావు గారి
రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ యావత్ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడంలో భాగంగా ఇవాళ భూ తగాదాల విషయంలో కానీ భూ విషయంలో రావాల్సినటువంటి సరైన ఉండవలసినటువంటి విధంగా చట్టపరంగా ఉండవలసినటువంటి పద్ధతిలో రెవెన్యూ చట్టం కార్యక్రమాలు నెరవేర్చలేకపోతున్నటువంటి సందర్భంలో ప్రజలంతా బాధపడుతున్న సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం ఇవాళ రెవెన్యూ పక్షాలను తీసుకురావడం అందులో భాగంగా ముఖ్యంగా విఆర్ఓల యొక్క రద్దు అనేటువంటి దాన్ని తీసుకోవడం వల్ల యావత్ ప్రజానికమంతా కూడా హర్షిస్తున్నటువంటి సమయం ముఖ్యంగా రైతులు మరి ప్రజలంతా కూడా మరి హర్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఒక శుభవార్తగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టి రద్దు చేసుకున్నటువంటి నేపథ్యంలో యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారికి పారాభిషేకం చేస్తున్నటువంటి భాగంగా హుస్నాబాద్లో ఇవాళ ఇక్కడ పార్టీ పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన యావత్ ప్రజాప్రతినిధులందరూ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంతా కూడా ప్రజలు హర్షిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యేలకు మంత్రులు అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ముఖ్యమంత్రి మా యొక్క ఎమ్మెల్యే గారైనటువంటి గౌరవ సతీష్ కుమార్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ గారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం, కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతులకు ఇబ్బంది జరగద్దు, వారి యొక్క భూములు అందరూ కూడా అందరూ ఒక అధికారం కలిగి ఉండి వారి యొక్క రిజిస్ట్రేషన్లు సులభతరం కావాలనే ఒక ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఇప్పుడున్న వ్యవస్థతో విసుగు వేసారి పేరు. ఎందుకంటే ఎవరి భూమి ఎవరో చేయడం తర్వాత ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా రద్దు చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీని అందరూ కూడా యావత్ ప్రజానీకం రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రైతు యొక్క భూమి సులభతరం వారి యొక్క పేరు మీద చేసుకోవడానికి సులభతరం చేయడం జరిగింది. ఈరోజు నేను ఒక 2 ఎకరాలు అమ్ముకుంటే ఈ అమ్ముకున్నది ఇమీడియట్లీ ఈ పాస్బుక్లోకి డిలేట్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళ పాస్బుక్లకు ఏ విధంగానైతే మనం క్యాష్ కౌంటర్లో కట్టగానే మన పాస్బుక్లకు ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా ఇచ్చే సులభతరమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది కేసీఆర్ గారికి ఒక ఘనత తప్ప ఇది ఎవరికి కూడా ఈ ఆలోచన రాలేదు. కేసీఆర్ గారు ప్రజలు యొక్క రైతు యొక్క పక్షపాతి, స్వయాన రైతు కాబట్టి రైతులకు ఒక మంచి కలిపేయాలనే ఒక ఆలోచనతో ఈ బిల్లు తీసుకొచ్చినందుకు వారికి పాదాభివందనం చేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. నిజం చేసిన కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడానికి రావడం జరిగింది. మరి మా అందరి తరఫున కూడా రైతుల పక్షాన కూడా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరి భూములైనా కూడా వారికి కాపాడుకునే శక్తి వారి చేతుల్లోనే ఇచ్చిండు. ఈ రైతులకు ఇంత మంచి ఆలోచన చేసిన కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారికి, మంత్రి హరీశ్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే చారిత్రక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలో రెవెన్యూ బిల్లు చేపట్టడం, కొత్త రెవెన్యూ చట్టం చేపట్టి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మన రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ ప్రజలకు అండగా నిలవాలి, వారికి త్వరితగతిన పనులు పూర్తి కావాలి, వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం జరిగింది. ఇప్పుడున్న విఆర్ఓ వ్యవస్థ కొంచెం జాప్యం జరుగుతున్నది. గ్రామాల వారిగా చేసినప్పుడు రైతు పట్టా పాస్బుక్ల విషయంలో కానీ అలా జాప్యం జరుగుతుందని వారి దృష్టికి ప్రజలు ఆందోళన గురవుతున్నారు, వారు తీవ్ర బాధ వ్యక్తం చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడం, విఆర్ఓ రద్దు వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా త్వరితగతిన ప్రజలకు అందుబాటులో ఉంటూ
तुंदर पट पास रिजिस्ट्रेशन यानी म्यूटेशन यानी रोज रेजल रैत चेरे विधा पट पास चेरे विधा निर्णय तस्क्र चाल कृतज्ञता मुख्यमंत्री वर्यु निर्णय तीस चाल प्रजु हर्षिस्ट वारी हुस्नाबाद पटण फलाभिषेक जी टीआरएस पार्टी पक्षा नायक प्रजाप्रति पार्टी श्रीनिवास कैत अंदर मैं फलाभिषेक गौरव मुख्यमंत्री वर्य कृतज्ञता भाव तो कार्यक्रम चसाऊ एमएलए गार कृतज्ञता इंका प्रजल कोसम पाट पड़ता सदर्भंग कृतज्ञता गौरव मुख्यमंत्री केसीआर गारु व्यवस्था रद्द चेयर असेंबली प्रकटने चाल हर्षिदग विषय प्रति अटे चूस्ना मन व्यवस्था रैतक भू तगाद समस्या लेदा चिना समस्या वाल समस्या दृष्टि रईत को मेरे को बीआरओ व्यवस्था रद्द चेयर जरिए दाखी दाखू मनमंदर रईत तरफ अलागे मैं टीआरएस श्रेणु प्रजाप्रतिनिधु तरफ गौरव मुख्यमंत्री गारी अलागे मन गौरव एमएलए गारी कृतज्ञता प्रति रईत तरफ कृतज्ञता जय तेलंगाण। ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరిన్న చూడాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళ్లి KLTV యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు। అదే విధంగా YouTube లో కూడా ప్రసారాలను KLTV హుస్నాబాద్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు।